అదాన్ ప్రేక్షకులకు ధనుర్మాస వ్రతములో 22వ పాశరాన్ని సేవిద్దాం. అంగన్మా న్యాళతరశర్ అభిమాన పంగమాయి వందునెన్ పల్లెరు కట్టిరికీడే శంగమిలర్పార్ పోర్ వందుతలై పేదోం కింగిడివాయ్ చేద తామరై పూపోళే సంగన్ శిరిశిరదే ఎమ్మేల్ విడయావో తింగళం ఆదిత్యన విడుందాల్ పోల్ அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் எடுந்தேலோ ரெம்பாவாய். அங்கன்மான் ஞாலத்தரிஷர் கோதாதேவி 22வ பாசுரான் சேவிஸ்து சுந்தரமகு விஷாலமு கல பிருதிவி மண்டல அந்தருகியு எந்தரோ ராஜுலுன்னாரட. ஈ ராஜுலந்தரு கூட மா பராக்கிரம முந்து எவரு பணிக்கொஸ்தாரையா அனி செப்பி கோபலி செப்புக்குண்டாகா, ఒకసారి కృష్ణ పరమాత్మ గురించి చెప్పగానే వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే వారి సార్వభౌమ అధికారాన్ని పూర్తిగా త్యజించి ఆ కృష్ణుని ముందు మేము నిలవలేమని చెప్పి అంగన్మా న్యాలతరిశర్ ఆయన మంచం కింద వచ్చి కూర్చున్నారట. ఈ యొక్క చక్రవర్తులు రాజులందరూ కూడా ఎలా అంటే గుంపులు గుంపులుగా వచ్చారట. ఒక్కొక్కరుగా వస్తే కృష్ణుడు ఏమైనా గుర్తుపెడతాడు అని చెప్పి, మా పరాక్రమం అంతా నీ ముందు ఎంత స్వామి, కేవలము నీ ముందు నిలవలేమని చెప్పి అందరూ కూడా ఆ గుంపులు గుంపులుగా చేరి వచ్చినారట. మరి స్వామి ఎలా ఉన్నాడు? తామర పువ్వుల వలె వాత్సల్యము కలిగేటువంటి సుందరమగైనటువంటి కృష్ణ పరమాత్మ సూర్యులు చంద్రులు ఇరువురు ఒకేసారి ఆకాశములో ఉంటే ఏ విధంగా ఉంటారో అలాంటి గుణసంపన్నం గల పరమాత్మ, మంచి నేత్ర సౌందర్యం కలిగేటువంటి కృష్ణ పరమాత్మ ఒక్కసారి నీ కన్నులు తెరిచి మా వైపు చూసినట్టయితే మా పాపరాశి కూడా ఒకసారి అగ్నిలో పడి ఏ విధంగా అయితే కాలిపోతుందో మమ్మల్ని అనుగ్రహించుము అని చెప్పి ఈరోజు 22వ పాశరంలో అమ్మవారు మనల్ని అనుగ్రహించింది. జై శ్రీమన్నారాయణ. 14వ తారీఖు నాడు గోదా రంగనాథస్వామి కళ్యాణం. గోదాదేవి వ్రతం ఆచరించి చివరికి తను కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి కనుక, ఎందుకంటే ఆ భూదేవి ఆ వైకుంఠం నుంచి వచ్చింది కనుక, మనందరితో చక్కగా ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేసి తిరిగి తన భర్తయగు శ్రీమన్నారాయణుని ఆ రంగనాథుని ఐక్యమైనటువంటి రోజున మనందరం కూడా గోదా రంగనాథస్వామి కళ్యాణం చేస్తున్నాం. ఆ కళ్యాణాన్ని ఆదాన్ ఛానల్ ద్వారా చక్కగా లైవ్లో సేవించి ఆ గోదా రంగనాథస్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందుదాం. ఆదాన్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా గోదా రంగనాథస్వామి యొక్క అనేకనేక మంగళాశాసనాలు కలగాలని, మరిన్ని వివరములకు ఆనంద్ కుమారాచార్య స్వామిని కలవచ్చని చెప్పి ఆదాన ప్రేక్షకులకు గోదా రంగనాథస్వామి ఆశీస్సులు. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదాన్ ఆధ్యాత్మిక.